60 సెంట్లు అన్నా. మన తెలుగు రైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం, పల్నాడు జిల్లా, ప్రాంతంలో పేరు సార్ జానిభాష. జానిభాష గారి పొలంలో ఉన్నాము. ఎందుకు వచ్చామంటే ఇప్పటి వరకు మనం విజయ్ బయో అగ్రిటెక్ నుంచి తేజాలు మీకు పరిచయం చేయడం జరిగింది. వాటి ఫీల్డ్స్ గురించి, వాటి ప్లస్ల మైనస్ల గురించి కూడా చెప్పడం జరిగింది, వాటిస్ వాట్ అనేది. కానీ మన రైతులు ఎక్కువగా భద్రాచలం ఈ ప్రాంతం వాళ్ళు 5 3 4 1 సెగ్మెంట్లో అడగడం జరుగుతుంది. సో మరి విజయ్ బయో అగ్రిటెక్ నుంచి ఉన్నాయని మనం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయని మనకి కంపెనీ చెప్పడం జరిగింది. ఉండటంతో పాటు మనకి ఫార్మర్కి కూడా శాంపుల్ పర్పస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోమని అని అంటాం కూడా జరిగింది. సో ఆ సెగ్మెంట్ ఏందో తెలుసుకుందాము. దాని పేరు సార్, దీని పేరు సార్, మీరు వేసిన విత్తనం పేరు సౌందర్య. సౌందర్య, మీ పేరు సార్? నా పేరు జానిభాష. జానిభాష, ఇది పిన్నెల్లేగా సార్? పిన్నెల్లి, పిన్నెల్లి, పిన్నెల్లి గ్రామం, మాచవరం మండలం, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా, పల్నాడు జిల్లా. ఓకే సార్, మీరు ఇది శాంపుల్ పర్పస్ వేసింది? శాంపుల్ ఇచ్చింది. పొలం ఎంత సార్ మొత్తం ఇది? 60 సెంట్లు. 60 సెంట్లు, 60 సెంట్లు పొలం. ఓకే, ఇది మీరు వేసిన దగ్గర నుంచి ఎలా ఉంది ఒకసారి చెప్పండి సార్. వేసిన దగ్గర నుంచి మనకి దీనికి ఏంటంటే తెగులు కానీ నల్లి కానీ ఏం సోచ, బొబ్బరు కానీ ఏం సోచలేదు. సూపర్గా ఉంది క్వాలిటీ. వైరస్ సార్, మెయిన్ వైరస్ లావు అంటేనే వైరస్ భయం. అవును, ఒకటి దీనికి ఏంటంటే దీనికి వైరస్ బురస్ ఏం, దీనికి మామూలుగా సోచ్యలా. నెట్లో పెంచారా, నెల మీద పెంచారా? నెట్లో పెంచిన, నెట్లో కాదు, మామూలుగా మన మన నెల పెంచేశారు. పెంచిన మనం పెట్టిన దగ్గర నుంచి వైరస్ అనేది కనపడిందా? అసలు వైరస్ ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. పంటకి వినగానికి తెగులు కానీ ఏదైనా కానీ బొబ్బరు కానీ నల్లి కానీ తొందరగా ఏమి రాదు. కాపుకి ఎన్ని రోజులకి వచ్చింది సార్ ఇది? కాపు పచ్చగా కోస్తున్నాగా 18 రోజులకి మళ్ళీ కాపు మళ్ళీ అందిస్తుంది. మళ్ళీ అందిస్తుంది 18 రోజులకి. ఫస్ట్ కటింగ్ ఎప్పుడు జరిగింది? మొక్క పెట్టిన ఎన్ని రోజులు జరిగింది? మొక్క పెట్టిన ఎన్ని రోజులు అంటే 50 రోజులకి. 50 రోజులు ఫస్ట్ కటింగ్ జరిగింది. ఫస్ట్ కట్ జరిగింది. ఎన్ని వచ్చి ఉంటాయి సార్ పచ్చికాయ కింద? పచ్చికాయ కింద ఎన్ని వచ్చింది అప్పుడు? ఎన్ని క్వింటల్ వచ్చింది పచ్చికాయ? ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి 70 క్వింటల్ కోసిన. ఇప్పటి వరకు 70 క్వింటల్ కోసాం. ఎన్ని కోతలు కోసారు? కోతలు 5 కోతలు కోసాం. 5 కోతలు కోసారు? 5 కోతల మీద 70 క్వింటల్ వచ్చింది. 70 క్వింటల్ కోసిన మామూలుగా ఎర్రగాయలేదు. అప్పుడు వారాడు పని ఏంటంటే ఒక 5 క్వింటల్ అయినాయి. ఎర్రగాయ కూడా అప్పుడప్పుడు కోస్తే మధ్యలో 5 క్వింటల్. 5 క్వింటల్ అయినాయి. అవి మనం ఇక్కడే అమ్మారా లేకుంటే 3 4 1 కింద పోయిందా, 5 కింద పోయిందా, ఎట్లా సేల్ అయింది, రేట్ ఎంత పట్టింది చెప్తారా సార్? మామూలు రేట్ ఏంటంటే మార్కెట్ పట్టి ఒక రోజు 10 రూపాయలు ఉండొచ్చు, ఒక రోజు 30 రూపాయలు ఉండొచ్చు. ఎండుగా, ఎండుగా అంటే ఎండుగా అంటే పండుగ అమ్మారా, ఎండిన తర్వాత అమ్మారా? ఎండిన తర్వాత అమ్మిన అన్న. ఎంత పడింది కింటాం? మామూలుగా ఇంకింటాం. ఇప్పుడు మార్కెట్ పట్టి ఏదైనా కానీ మన దాకా మార్కెట్ స్లో ఉంది కాబట్టి ఏదైనా కానీ ఇప్పుడు మన 15 వేలు కానీ 16 వేలు దాకా ఉంది మన మార్కెట్. 12 వేలు కానీ 13 14 15 దాకా అట్టుంది. అంటే క్వాలిటీ పెట్టి ఉంది. క్వాలిటీ బట్టి అది మన ఎంత పట్టి సార్? అప్పుడు మన 15 వేలు పట్టి, 15 200 పట్టి, 15 200 పడింది. 3 4 1 కింద కొన్నారా, 5 కింద కొన్నారా? మామూలుగా ఇది తిరుపురం కొంద రాదు, మన నాలుగటింగ్ రాదు, కొత్త తరం కాబట్టి కాయ సైజ్ చూసి వేసిండు. అది కాయ సైజ్ చూసి 15 వేలు వేసారు. అది 15 200 వేసిండు. 15 200 వేసారు. 5 క్వింటల్ అయింది. పచ్చికాయ 70 క్వింటల్. 70 క్వింటల్ అది పండు. ఎండుగాయ 5 క్వింటల్ ఇప్పటికి. ఇంకోటి సార్, లావులు అంటేనే తాలు భయం. ఈ సంవత్సరం ఏ సెగ్మెంట్ తీసుకున్నా తాలు వచ్చినాయి. అంతే మనకి ఇందులో తాలు పర్సెంటేజ్? మన కోసిన 5 క్వింటాల్లో తాలు ఎంత వరకు వచ్చింది? తాలు ఎంత వచ్చింది అంట అన్న, ఫస్ట్ కొతలు ఏంటంటే ఫస్ట్ లో ఎవరైనా తాలేని, తాలైన అందరు తాలేని. మన ఊర్లో తిరుపుర వాళ్ళని నాటకాయలు అయిన మామూలు తేజల మంది అయిన అన్ని అయింది. రెండో కొత్త కానీ తాలు తక్కువ తక్కువ. అంటే నేను 2 3 సార్లు కోసిన, అంటే ఒకసారి అంటే 12 వేసిన, 3 కొత్త కానించి తాలు పెద్దగా అనిపించలేదు. అనిపించలేదు, అనిపించలేదు. అది ఓకే. పచ్చిగా అయితే 70 క్వింటల్ వచ్చింది. పచ్చిగా 70 క్వింటల్ చూసిన. కాపు కింద నల్లి కింద క్లోజ్ కాపు చూసుకోండి, ఇబ్బంది లేదు. ఇందులో పచ్చిగా ఎన్ని సార్లు కోసారు సార్? పచ్చికాయ 5 కొత్తలు. 5 సార్లు కోస్తే 70 క్వింటల్ పచ్చికాయ వచ్చింది. టిప్పులుగా ఎప్పుడు పండినకాయ ఎప్పుడు ముదురుకాయ కొన్ని కోయటం వల్ల ఈ చెట్టు కాదు, ఏ చెట్టు చూపిస్తాను, నేను అన్ని చూపిస్తాను. 5 క్వింటల్ వచ్చింది. తాళ అనేది మన సారు మల్టిపుల్ గా ఎప్పటికప్పుడు తీయడం బట్టి పెద్ద తాళ అనేది అనిపించట్లేదు. మహాతో 15 కేజీలు అంటే ఎంత చుట్టే సార్? తాళ తాళ అంటే ఒక బత్త అంటే 30 40 కేజీ. 30 40 కేజీలు అంతే. ఫస్ట్ లో ఏంటంటే ఒక 60 70 కేజీలు అయినాయి మొదట్లో, ఎక్కువ తాళ అయింది కాబట్టి. ఎందుకంటే మీరు చెప్పే ఫీడ్బ్యాక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నమ్మి ఇప్పుడు భద్రాచల వాళ్ళు అన్నా, నేను ఒక రైతు అన్నా, రైతు అది
నేను ఇది చేయను, నాది సొంత పొలం కాదు, ఇది కౌలు పొలం, ఇది 60 సెంట్లు వేసుకుంది. నా చేయని పక్కన ఇది ఏంటంటే, ఈ చేయని అతను ఏం చేసిందంటే పక్కన ఇది 6 ఎకరాలు వేసిండు, ఈయనకుంది 60 సెంట్లు ఉంది, 60 సెంట్లు ఉందంటే అటు ఇటు ముక్క కోసం ఎందుకు రావాలని నేను చేయని పక్కన మనిషి కాబట్టి మన ఫ్రెండ్ కాబట్టి ఇచ్చిండు, నేను తీసుకున్నా. మీరు సొంతం అదే? ఆ సొంతం అది, అది సొంతం అది, 6 ఎకరాలు బిట్టు అది. అదే వేశారు సార్? అది 341 వేసిన. 341 బిఎస్ఎఫ్? అదే. అది ఎలా ఉంది సార్? అది కూడా సూపర్ గా ఉంది. నల్లికి కానీ వైరస్ కానీ నల్లి తట్టుకుంటుంది, ఇబ్బంది లేదు. కొబ్బరి కంటే మన స్ప్రే మందులు పెట్టి ఉంటది. ఇది బెటర్ అనిపించింది? అది బెటర్ అనిపించింది. బెటర్ పచ్చికాయకి బెటర్ ఏంటంటే ఇదే సౌందర్య. సౌందర్య పచ్చికాయకి బెటర్ అనుకుంటే 18 రోజులకి కాపు అందిస్తుందంటే సూపర్ క్వాలిటీ. దాని గురించి నేను ఒప్పుకో. పచ్చికాయ మార్కెట్ మనకి ఎంత పెట్టింది సార్? ఎంత మీద అమ్ముకున్నారు? అమ్ముకుందండి, మార్కెట్ పెట్టి ఉంటారన్న. అంటే ఒక రేటు కదా. ఎలా ఉన్న రేటు? రేపు ఉండదు, రేపు ఉన్న రేపు ఎల్లుండి ఉండదు. ఏమనుకో, రైతుల కోసం ఏం లేదు అన్న. నేను రైతును, నేను నాకు సొంత పొలం ఇక్కడ 10 ఎకరాలు ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎవరికైనా కనుక్కోండి, పిందెల్లో మన పలానా మనిషి జాని భాష, మా నాన్న పేరు కొదంగుళ్ళ కాశీం సైదా. కాశీం సైదా, ఆ పలానా మనిషి కనుక్కోండి, మన రైతా కాదా అని. సంవత్సరానికి పొలం ఎంత ఎత్తాడు ఏందో అని కనుక్కోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఏమో రైతు కాబట్టి అంటున్నా. అబద్ధం ఆడతారా, నిజం చెప్తారా, ఎలా పండిస్తారా అనేది కూడా ఫీడ్బ్యాక్. అది ఎందుకంటే పలా మనిషి ఏంటంటే ఎవరు అర్థం కదరా. కొంతమంది ఒక సెంటు పొలం లేని వాడికి 10 ఎకరాల పొలం వేసి నా కూడా అది ఏదో చెప్పుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఉన్న మాట చెప్తున్నా. అది నల్లి గానీ ఏదైనా ఓవరాల్ గా ఈ 70 క్వింటాల మీద మీకు ఎంత వరకు డబ్బు రాబడి ఉంటుంది? ఎంత వరకు వచ్చి ఉంటది? రాబడి అంటే మొత్తం లెక్కలు చూసుకోలేదు. అంటే ఒక మాట అన్న, నిన్న ఒక వచ్చిండు మన పండుగలు కావాలని, మన తెలిసిన మనిషే ఆయన పండుగలు బేరం చేస్తాడు. ఈ 60 సెంట్లు 23 సార్లు వచ్చినాయి. చేను నువ్వు పండుగలు కోసుకోవాలంటే నేను కేజీ 40 రూపాయలు ఇమ్మనడు. 40 రూపాయలు నేను అడిగిన ఆనాడు 33 రూపాయలు కొత్తా అన్నాడు. ఆనాడు కోయిల్లే 40 రూపాయలు కొత్తా అన్న, 1 రూపాయలు రేటు కొత్తా అన్న. ఆనాడు ఒక చేయిన్ చూసి ఆ చేలో నీళ్లు ఉండే, ఈ చేయిన్ వరకు ఎంత ఎత్తు కాంట్రాక్ట్ అని చెప్పిండు. కాంట్రాక్ట్ అడిగేసిండు. పంట చేలో ఉండి చెప్తున్నా. నేను అన్నో 100,000 నేను ఇస్తా అన్న. ఆనాడు 100 రూపాయలు ఇస్తా, చేయిన్ వదులుకో నా కిందనే, నువ్వు నాకు నీళ్లు ఇచ్చినట్టు అని అడిగిండు. సరే నేను ఇంటి మా నాన్న కనుక్కొని ఒక మాట మాట్లాడతా అని వాడికి పోయిండు. పాపం చూడు, పెంచు చూసి పోయిండు. ఏంటంటే పండుగ పచ్చడి కోసం, పచ్చడికి సూపర్ ఉంది కాయ, ఇబ్బంది ఏమి లేదు. ఎట్టు చూసిన కదా అన్న, అది 341 కింద పచ్చడి అంటే కొత్త సెగ్మెంట్ కాబట్టి అది యూ హావ్ నో క్లారిటీ. అది కొన్ని బలం ఉన్న కాయలు సైజులు బాగానే ఉన్నాయి. ఈ పరిస్థితి పచ్చికాయ మీద ఒక ర్యాండమ్ గా చెప్పండి సార్, మేబీ 80 లక్షలు వచ్చి ఉంటాయి పచ్చికాయ 70 క్వింటాల్ అమ్మినందుకు. అంటే 7 14 కదా, 20 రూపాయలు మినిమం అమ్మంటారు. 20 25 రూపాయలు పోసిన లాస్ట్ 26 రూపాయలు టాప్. అది 26 రూపాయలు టాప్ అంటే ఎంతనే లెక్క చూసుకోలేదు. ఎందుకు అబద్ధం? మళ్ళీ 100,000 వచ్చినా 50,000 వచ్చినా చెప్పలేం కదా. 70 క్వింటాల మీద ఇప్పుడు క్వింటం వచ్చేసి అప్పుడు 2,000 అంటే 70 క్వింటాల 5 కోతలు అంటే కోతకి ఒక రేటు ఓవరాల్ 1,50,000 వచ్చి ఉంటాయి. 14,000 40,000 10,000 20 రూపాయలు పైన అమ్మారు కదా. అది మరి 70 క్వింటాల అంటే 14,000 కనబడుతున్నాయి. అంటే ఒక రోజు 10 రూపాయలు ఉంది, 18 రూపాయలు అది లేకపోయినా ఇబ్బంది లేదు. ఓవరాల్ 140,000 తెగటంతో పాటు 100,000 రూపాయల వరకు రైతు వచ్చిందని చెప్పడం జరిగింది. మరి ఇది మన తోటి రైతులు ఎక్కువగా లావులు ఇష్టపడే రైతులు వేసుకోవచ్చు అంటారా లేదంట? వేసుకోవచ్చు. పచ్చికాయకి కోసుకున్న వారికి ఏంటంటే సౌందర్య సూపర్ క్వాలిటీ, దాని గురించి ఇబ్బంది లేదు. 18 రోజులకి కాపు మనకి అందించింది. ఏంటంటే మనకి మందులు ఏట ఎరువులు నీళ్లు పుష్కలంగా ఉన్న వారి గారికి అయితే 18 రోజులు కాపు అందించింది, ఇబ్బంది లేదు. ఇది ఘాట మీడియమా మంట? మంట ఏంటంటే మీడియం మంట. మీడియం అంత మంట కాదు, మన తిరుపతి అంత మంట కాదు, మన నాట అంత ఇది కాదు. మీడియం 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 సైజ్ మీడియం ఎలా ఉంటది? మీడియం కారం, మీడియం కారం అంతే. ఓకే, ఇది పరిస్థితి. ఇప్పుడు మనం మన రైతు గారు ఫుల్ ఫీడ్బ్యాక్ జరిగింది. అయితే తాళు విషయం అనేది మాత్రం సార్ పచ్చికాయలు కొయ్యడం బట్టి తాళు అనేది పెద్ద క్లారిటీ లేదు. సో మీరు ఏ నెల వేసారు సార్ ఇది? మన వేసింది 8 నెలలు ఆగస్ట్ ఇప్పుడు కోసిన కూడా మళ్ళీ పచ్చికాయ కోసిన
పదిహేను 16 గంటలు అయితే. మందులు ఏమి గట్టి ఉంటారు దీనికి? మందులన్నీ మార్కెట్ ఉంది, నల్లికి మనకు వచ్చిద్దని ఆసుపత్రికి కొడుతుంటాం, కానీ పోలీస్ కానీ మన ఇది అది కానీ పిన్నెలంటే మందులు బాగా పడతాయి. అది మీకు తెలియదు ఉంది ఇంకా కొన్ని 4-5 పేర్లు కొట్టిన మందుల పేర్లు కొన్ని చెప్పండి. కొట్టిన పేర్లు మరి సుమడోసు కొట్టిన సుమడోసు పిలిస్వా మామూలుగా జంపు పోలీసు ఇది వరకు మళ్ళీ సంబంధించింది దోమకి మొత్తం ఏదైనా కానీ పురుగేదైనా కానీ అది. మరికి వైరస్ టైంలో ఏం కొట్టింటారు మనకి? ఆ సెప్టెంబర్ ఆగస్ట్ లేసే కదా, సెప్టెంబర్ అక్టోబర్ లో వైరస్లు వస్తుంటాయి, ఆ టైమింగ్ లో ఏమేం కొట్టింటారు? వైరస్ అనేదన్నా మనకి నల్లి తామర పురుగు నల్లి వచ్చింది కదా, దానికి ఎక్కువ దానికి కొట్టింది అంటే సుమడేసుకొని కొట్టిన తర్వాత దానికి ఏదో కంట్రోల్ ఆగింది కొద్దిగా పర్లేదు. స్టార్టింగ్ మొక్క దశలో ఏ మందులు కొట్టారు సార్? మొక్క దశలో ఫస్ట్ లో ఏం కొడతాం అన్న మామూలుగా రోగారు రీజెంట్ ఇంకా పోలీసు అంటే కంపల్సరీ కొట్టాల్సిందే, ఎందుకంటే మామూలుగా ఇది కాబట్టి. పచ్చికాయ 18 రోజులకు వస్తుంది అన్నారు ప్రతి కట్టింగ్ ప్రతిసారి మందు కట్టలు చల్లి నీళ్లు పెడుతున్నారా అంటే మందు కట్టలు వేస్తా ఉన్నారా కోత కోతకి లేకుంటే? కోత కోతకి ఎట్లా అంటే దీనికి నేను పెట్టుబడి అంత ఎక్కువ ఏం పెట్టల, ఎందుకంటే దీనికి అంత పట్టించుకోవాలా, పొలం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా పనిలో మన ప్రజలు పడి మామూలుగా చూసిన దీనికి ఖచ్చితంగా పెట్టుబడి పెట్టే మాట అయితే ఇట్లా చూసుకోండి సూపర్ గా వచ్చింది. అంత పెట్టుబడి పెట్టలే ఎందుకని అలా మళ్ళీ అంత అంత తక్కువ పెట్టలో అంత దిగుబడి ఇచ్చిందంటే మరి మీరే అర్థం చేసుకోవాలి. కాయలు అందుకట్లే తక్కువే ఇప్పుడు ఓవరాల్ ఎన్ని కట్టలు పెట్టి ఉంటారు సార్? 60 సెంట్లు మాల్కి ఒక 12 కట్టలు వేసిన 12 కట్టలు తక్కువే తక్కువే. ఓకే సార్, ఇప్పుడు ఎలా ఉంది మరి? కోసినట్టే ఉందా, కొత్త తోటలాగే ఉందా, మీ అంచనా మీ అభిప్రాయం? కోసి చూస్తున్నా ఉన్నా కానీ ఏ నెల మన ఫిబ్రవరి నెల చూడడానికి బాగానే ఉంది, మన దాకా బొర్రలు నీళ్లు రాలా, తడికి లేట్ అయింది, తడి లేట్ అయింది, నిన్న నీళ్లు పెట్టిన ఇప్పుడు మాలగొన ఉంది, దీనికి మళ్ళీ మీద 2-3 సార్లు మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ పచ్చికాయ కోసి మళ్ళీ రైళ్ళకి వచ్చింది, ఇబ్బంది ఏమీ లేదు. ఒకసారి ఇప్పుడు పక్క తోటి రైతు మన పక్కనే సౌందర్య మన తోటి రైతు గారు కూడా ఉన్నారు పక్క చేను ఆయనే, సార్ని కూడా అడుగుదాము ఈ విత్తనం ఎలా ఉంది అనేది, ఎందుకంటే ఓనరు ప్లస్ పక్క రైతు ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకోవటం చాలా మంచిది. సార్ చెప్పండి సార్, ఈ విత్తనం సార్ నాటిన దగ్గర నుంచి ఎలా ఉంది, మీరు పక్క రైతుగా మీరు ఎలా గమనించారు? విత్తనం వేసే విత్తనం అనేది విత్తనం అంటే క్వాలిటీ కూడా బాగుంది, దీనికి నల్లి కూడా తక్కువే, నల్లి అసలు ఏం లేదు, బొబ్బరు కూడా చాలా తక్కువ లేదు, బొబ్బరు కూడా లేదు, ఏడో ఒక వారం చెట్టు ఒక చెట్టు అది పెద్ద లెక్కలేదు కాదు. విత్తనం అయితే ఏసీ ఏసీ విత్తనం ఇది అంటే పచ్చికాయలు కోయడానికి మటుకు మనగాడి విత్తనం ఇది. పచ్చికాయలకి ఎన్ని కాయాలైనా పర్లే ఎరకాయలైనా అయితే మొదట్లో మనం పచ్చికాయలు వేసుకోవచ్చు, మన పెట్టుబడి కూడా మనం చేయి అందించిద్ది ఇది చాలా వరకు చాలా వరకు చేయి అందించిద్ది. దాంతో ఇంకా దీనికి చిన్నగా పెట్టుబడి పెట్టుకుంటా, ఈ అబ్బాయి పొలం ఎక్కువ వేసిండు కాబట్టి సరిగా పెట్టుకోవాలి దీనికి, అదే దీనికి ఖచ్చితంగా పెట్టుకొని 10 రోజులు తడి వేసి 2 గట్ల మందు గట్ల చల్లుతుంటే చిన్న కాస్త ఉంటుంది అన్న ఇది. ఎండాకాలం కూడా కాసి చిన్న ఇది కాసి విత్తనం ఫిబ్రవరి మరి 22 వచ్చింది, ఫిబ్రవరి 22 ఇప్పుడు ఈ రోజు తారీఖు ఇప్పుడు ఎట్లుంది లేత తోట ఉంది, చుట్టుపక్కల అట్లేవు తోటలు బాగుంది ఇది. మీ ఊర్లో మిగతా తోటల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీ ఊర్లో ఎక్కువ ఏ రకాలు వేస్తుంటారు? మన ఊళ్ళో 6 మూడు ఎక్కువ వేసారు ఈ సంవత్సరం, దాని తర్వాత బంగారం అస్మెంట్ వేస్తుంటారు. ఓపీ సెగ్మెంట్ లో సాల్ తోటలు నాటు తోటలు అవి నాటు తోటలు వేసారు కొంచెం తక్కువ వేసారు, అది ఆడ ఒకటి కాసింది అన్న 10 చేనులు ఒక చేను నాటోట్లు ఎరుకులు కొడి పోయినట్లు నాటోట్ల ఎన్ని విత్తనాలు ఆగట్ల ఏంటంటే మామూలుగా హైబ్రిడ్ పెడుతుంటారు. అది తేజాలైనా ఏదైనా తిరుపూర్ అయినా పచ్చికాయ ఏదైనా కోటి అయినా ఏదైనా కానీ వర్షం దెబ్బ ఎలా ఉందన్న, మన డిసెంబర్ లో తుఫాను గట్టిగా 5 రోజులు పెట్టింది ఎలా ఉంది ఆ దెబ్బకి ఎలా ఉంది అన్న, పడిపోయి ఉందా లేకపోతే పసుపు కలర్ రావడం గానీ బొబ్బరు రావడం గానీ ఏమి లేదు, బాగానే ఉంది బాగానే ఉంది. బొబ్బరికి నల్లికి ఇది పర్లేదు అన్న విత్తనం ఇది, బొబ్బరు కానీ నల్లి లేదు బొబ్బరు లేదు. మరి ఇప్పుడు మీ తోటి పై రైతులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా అడిగారు సీడ్ గురించి గానీ ఇట్లా అడిగారు అన్న? నిన్న చెప్పినా కదా వాళ్ళ అమ్మాయి చూసినని ఈ చేను ముందుకి నేను 2 ఎకరాలు ఎత్తా నువ్వు తెప్పి విత్తనాలు తెప్పి అని చెప్పిండు రైతు. ఈ సంవత్సరం ఇక్కడ మన ఊర్లో పెరిగిద్దా ఇది? పెరిగింది పెరిగింది. ఏంటంటే పచ్చికాయ కోసుకునే వాళ్ళు చాలా మంది ఉండరు ఈ ఊళ్ళో, పెరిగిలో ప్రతి ఒక్కరు కూడా మామూలుగా అడుగుతుండ్రు అడుగుతున్నారు. అది
ఓకే సార్. ఇంకా అసలు వాస్తవంగా మీ ఊర్లో పిన్నెలు అంటేనే ఫేమస్ మిర్చికి, అందులో 3-4 అన్న అంటే పచ్చిగాయకి నాట్లకు కూడా ఫేమస్. ఈ సంవత్సరం అంటే మామూలుగా ఎలా ఉంది ఊరి పరిస్థితి, ఎలా ఉంది ఊరి పరిస్థితి, అంటే లాభాల బాటలో ఉన్నారా నష్టాల బాటలో ఉన్నారా? ఇప్పటికైతే ప్రస్తుతం నార్మల్ గా ఉంది. ఈ వాటర్ చాలా వరకు తగ్గిన ఊళ్ళలో మేము నీళ్ళు ఉండే మాట అయితే ఎంతో కొంత పెట్టుబడి అయినా వచ్చేది, ఈ నీళ్ళు లేకపోయేసరికి కొంచెం తేడా పడుతుంది వ్యవహారం అది. ఓకే సార్, ఇదే పరిస్థితి. ఇత్తనం అయితే వేసుకోవచ్చు? ఇత్తనం అయితే మనగాడు ఇత్తనం ఇది వేసే ఇత్తనం ఇది. కానీ మనకి ఏ ఇత్తనాలు ఉండాలి, మళ్ళీ వేరే ఇత్తనాలు మనకి మళ్ళీ ఇవ్వకూడదు మనకు. ఎందుకంటే మొదట్లో ఒకసారి ఒక ఇత్తనం ఇస్తే 2 సంవత్సరాలు మళ్ళా ఇత్తనం రాట్లా, దానికి తక్కువ కొలిటీ మళ్ళీ మనకి ఇస్తున్నారు అదే ఇత్తనం అని. తెలుసు మరి ఆయన మీద మీకు నమ్మకం ఉందా లేదా? మనం ఇచ్చింది నమ్మకం అంటే ఆయనకి మనకి పరిచయం ఒక సంవత్సరం, పోయిన సంవత్సరం మన పరిచయం పరిచయం ఏంటంటే ఒక నమ్మకం ఏదైనా కానీ. ఆయన నన్ను చూసి ఇంకా అన్నాడు, అన్నయ్య ఒక 1.5 ఇస్తా జాని చెన్నెండు వేసుకో శాంపిల్ ఇస్తా అన్నాడు. అన్నా నాకు అంత లేదు, ఒక 1.5 ఎకరం 6 సెంట్లు ఉంది, అంత ఊరు చాలు ఏమన్నా. మామూలు 10 ప్యాకెట్లు ఇచ్చిండు. చూసారా మనకి 5 పచ్చికోతలు కోసిన తర్వాత మల్టిపుల్ గా అప్పుడప్పుడు పండుగ 5 గంటలు కోసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ దాదాపు ఒక 70% తోట ఉన్నట్టుంది. పైన చేయబెట్టిన తోటలాగే ఉంది. ఇది పచ్చికాయ విజయ సౌందర్య అనేది డ్యూయల్ పర్పస్ కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది రైతులకి. పచ్చికాయ మీద ఆధారపడే వాళ్ళు ఇటు బొబ్బరకు తట్టుకుంటుంది, మరియు నీళ్లు ఉంటే చాలు, మెయింటెనెన్స్ తక్కువగా ఉంటే రైతు గారు అయితే ఓవరాల్ గా పచ్చికాయ మీద 1 లక్ష రూపాయలు పచ్చికాయ మీద 1 లక్ష రూపాయలు ఈ పండుగ మీద 30 వేలు తీసుకోవడం జరిగింది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి ఫిబ్రవరి 22 ఈ కొద్దిగా పొలం ఎక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్ తగ్గింది. మనం పైకి కూడా చూసుకుంటూ పోదాము, ఈ కింద పక్క నీళ్లు పెట్టానారు నిన్న. ఈ మనకి నల్లిని తట్టుకోవడం అనేది మన పోతలో పురుగుంది, పోతలో పురుగు నాగా తట్టుకొని పోత పింద అవుతుంది సమర్థం. హైట్ కూడా పెరుగుతుంది, బుష్ టైప్ గానీ, కానీ వచ్చే కొమ్మలు ప్రతి కొమ్మలు హైట్ వస్తానే ఉంటే కాపు కూడా చిక్కగా ఉంది. ఒకసారి మన పిలుస్తాను, స్కోర్ కొడుతున్నా నెక్స్ట్ ప్లస్ ఇవ్వ స్కోర్. ఇప్పుడు కొట్టకి ఎన్ని రోజులు అవుతుంది మందు కొట్ట? 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయినా కూడా చికెన్ గట్ట ఉంది, క్వాలిటీ అయినా ఏదైనా కానీ అవును, క్వాలిటీ బాగుంది, కాపు బాగుంది. సో ఓవరాల్ గా అయితే రైతు చేసుకోవచ్చు అంటారు? సూపర్ గా చేసుకోవచ్చు. ముందుకు నేనే 1-2 ఎకరాలు వేస్తున్నా, అంటే ఎక్కువ ఎట్లా అంటే ఒక ఇత్తనం హాస్పిటల్ లో ఇంకా వేరే ఇత్తనం కాబట్టి 1-2 ఎకరాలు వేసుకుంటారు మల్టిపుల్ గా అది. ఓవరాల్ అయితే మనల్ని ఈ సేన్ చూసి చాలా మంది రైతులు అయితే నమ్మకంగా ధైర్యం చేసుకోవచ్చు అంటారు. సేన్ అంతా ఇలాగే ఉందా కాపు? ఇబ్బంది లేదు, చూసుకోండి నాకు తెలియదు కాదు, ఎవరైనా చూసుకోండి. దీనికైనా కానీ కాపు అయినా కానీ దీనికి చిక్కగా కానీ కాయ సైజ్ అయినా కానీ సూపర్ గా ఉంది, దాని గురించి ఇబ్బంది పడే అవసరం లేదు. ఒకవేళ ముందు వేసుకొని పచ్చికాయ కోయకపోతే తాలు వస్తుంది అంటారా, లేట్గా వేసుకోమంటారా మన రైతులు, మీ అభిప్రాయం? పచ్చికాయ అనేది ముందు వేసుకోవాలా, కోసుకున్న వాళ్ళు ఏందంటే పచ్చికాయకి ముందే కోసుకోవాల, ఇబ్బంది ఏమి లేదు. కాలేదని కానీ ఒక కూలి మనిషి వస్తే రోజుకి కింద కాయలు కోసిద్ది, ఒక మనిషి కింద కాయలు కోసిద్ది, అలకం కోసిద్ది, కూలి మనిషి కూడా కింటం కోసిన అసలు పచ్చికాయ కింద కాయ ఉంది, పొడుగు ఉంది, జంపు ఉంది, సూపర్ గా ఉంటా. మన తేజ కాలేన అది వేరు, పొరుగు మన మన లావుకాయ వేరు. మైక్ వన్నా అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఇదండి మందు కొట్టుకో 15 రోజులు అవుతుంది అన్నాడు. ఈ
తమిళ ఇటు ఈ చెట్టు నట్టు ఉంచు చిన్నంగా కాదు కాయ సైజు బాగుందండి. మనకి ఇక మనకి కాయ ఎలా ఉందంటే వండర్ హార్ట్ అంత పొడుగుంది. ఇప్పుడు కళాశాల సొరభయం చూసారా అంత పొడుగుంది, వైట్లో ఉంది. పండుగాయ కూడా చూడండి అలాగే ఉంచుకోండి. త్రిఫర్ వండకందంటే ఎగరేసుకొని కొంటారు. మెయిన్ పర్పస్ పచ్చికాయ. పచ్చికాయకి ఇష్టపడే వాళ్ళు మాత్రం నెంబర్ వన్ కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. ప్రతి 5 రోజులకు ఒకసారి ఏదో ఒక మందు కొట్టుకుంటా ఉంటే చాలు. అంటే నల్లి మందులు, కొద్ది గ్రోత్ ప్రమోటర్, న్యూట్రిషన్స్ బాగా ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది పండుగాయ. అటు ఇంకొంచెం బాగుంది, కొద్దిగా మెయింటెనెన్స్ తగ్గిందన్నాళ్ళే. చాలా సైజు ఉంది. చేతులు పెట్టు లైట్ కారం, మీడియం కన్నా కొంచెం తక్కువ ఉంటున్నాడు కారం అనేది రైతు. నీళ్లు పెట్టాను నిన్ననే, కొంచెం నీళ్లు బాగా టైట్ అయ్యి నిన్న పెద్ద ఒక హోల్ వేయించాడంట బోర్తోటి. కొంచెం అలా చూసుకుంటూ వెళ్దాం. ఓ 15 కట్టలు మందు కట్టలు 15 14 చెప్పాడు. కొద్దిగా కొన్ని చోట్ల కొత్త కొమ్మ వస్తుంది, పెరిగిన కొమ్మకి ఇది ఇలా పోత పింద అవుతుంది. కొంచెం ఏడన్నా ముడత వచ్చి ఉంటే మాత్రం ఇది ఇలా చిక్కగా ఇలా కాయ అవుతుంటుంది. అది 3-4-1. ఇది విజయ్ బయోగ్రిటెక్, విజయ్ సౌందర్య. సో సీడ్ కూడా 15 10 కేజీలు ఉన్నాయి అని చెప్పారు. అందులో ఒక 5 కేజీలు కూడా అయిపోయినాయి అంట. ఒక 5 కేజీలు ఉన్నాయి అని చెప్పారు. సీడ్ కూడా ఎక్కువ లేదని చెప్పారు. బాగుంది, చాలా బాగుంది. ఓకే సార్.
జట్టు పట్టుకుని అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అనుభవంతో మనం నేర్చుకుంది ఏంటంటే, చేయాల్సింది ఏంటంటే 3-4-1 సెగ్మెంట్లు వేయదలసిన ప్రతి రైతు వేస్తే లేటుగా వేయాలి, లేదా ముదిరేసినా పచ్చికాయ మాత్రం 1-2 కోతలు కోస్తే అనుకోకుండా నవంబర్ డిసెంబర్లో పడ్డ వర్షాల వల్ల తాలయ్యే అవకాశం ఉండదు. సో తాళ నుంచి తప్పించుకుంటాం మనం పచ్చికాయ గనక కోయగలిగితే. చికెన్ కాపే 4-5 కోతలు కటింగ్లు పచ్చికాయ కింద కోసి మళ్ళీ రేంజ్లో ఉందంటే చాలు, మళ్ళీ ఇప్పుడు పండుగ కింద వదిలేసుకున్నా సరే ఖచ్చితంగా ఓవరాల్గా 1-2 గంటలు అవుతాయి. ఈ తేజా మొక్కలు అనుకుంటే చావు పదులు గీసి ఉంటాడు, అక్కడక్కడ కొన్ని తేజా పడ్డాయి. పక్కన వేరేది మరి ఉంది, అది నల్లి కాగలేదు. ఇది 60 సెంట్లు అండి, విజయ్ బయో అగ్రిటెక్ కంపెనీది సౌందర్య.